చూడండి, మీ భూమిలో చెరువు తవ్వించాలని, రైతులకి అండగా ఉండాలనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దానికంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇలా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చెరువు తవ్వడం తప్పు కదా. రైట్ బాబు, అన్నం తిన్నావా? చెరువు పనులు ఆపేసావు కదా, కడుపు నిండిపోయింది, ఇంకా అన్నం తినడం ఎందుకు? అదేంటి రాయుడు బాబు అలా మాట్లాడతావు? నేనేమైనా కావాలని చెరువు పనులు ఆపేసానే ఏంటి? రూల్స్ ఫాలో అవ్వాలి కదా. ఏంటి రూల్స్? రాత్రి చెరువు తవ్విస్తున్న విషయం నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు విన్నావు కదా, అప్పుడు ఆ రూల్స్ గురించి నువ్వెందుకు మాట్లాడలేదు? గవర్నమెంట్ ల్యాండ్ పక్కనే చెరువు తవ్విస్తున్న విషయం నాకు తెలియదు కదా. అయినా నేనేమైనా గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకునే మనిషినా? అమరేందర్ గారి ల్యాండ్లను చెరువు తవ్విస్తున్నాను కదా. నిజమే, నువ్వు అలా గవర్నమెంట్ ల్యాండ్ని కలుపుకునే మనిషివి కావు, నాకు తెలుసు. అయినా ఎంఆర్ఓగా నేను రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సర్వేయర్ రావాలి, కొలతలు కొలవాలి, మార్కింగ్స్ చేయాలి, అప్పుడే నీ చెరువుకి పర్మిషన్ ఇవ్వగలుగుతాను. ఇవన్నీ జరగడానికి ఎంత టైం పడుతుంది? రేపు ఎల్లుండి హాలిడేస్, తర్వాత సర్వేయర్ రావాలి, కొలతలు కొలవాలి, మార్కింగ్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి, దానికి ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది. అవతల నేను జేసీబీ మాట్లాడి పెట్టుకున్నాను, కూలీని కూడా మాట్లాడుకున్నాను, మళ్ళీ 4-5 రోజులు గ్యాప్ వస్తే ఎంత నష్టం? రేపో మాపో వర్షం పడేలా కూడా ఉంది. వర్షాలు రాకముందు తవ్వితే ఉపయోగం ఉంటుంది, కానీ వర్షాలు వచ్చాక ఎలా తవ్వుతాం? అయినా అసలు వర్షాలు వచ్చాక తవ్వితే ఉపయోగం ఏంటి? అసలు వర్షాలు వచ్చాక చెరువు తవ్వే పనులు ముందుకు సాగుతాయా? చెరువు తవ్వే పనులన్నీ ఆగిపోతాయి కదా. ఇవన్నీ ఆలోచించక్కర్లేదా నువ్వు? ఇవన్నీ నీ భార్యగా నేను ఆలోచిస్తాను రాయుడు, కానీ ఎంఆర్ఓగా రూల్స్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఓకే, ఆలోచించు. నీ రూల్స్ గురించి నువ్వు ఆలోచించు, నా రూల్స్ గురించి నేను ఆలోచిస్తాను. నీ రూల్ ప్రకారం నువ్వేం చేస్తావో చెయ్యి, నా రూల్ ప్రకారం నేనేం చేసుకోవాలో అది చేస్తాను. హలో శివయ్య. అవునా, నా సంతకాలు కావాలా? సరే, నేను వెంటనే బయలుదేరి ఆఫీస్కి వస్తున్నాను. ఏమైంది? 1 అవర్ నుంచి చాలా అనీజీగా ఉందంటుంది డాక్టర్. బ్యాక్ పెయిన్ కూడా మొదలైందంట. డెలివరీకి ఇంకా టైం ఉంది కదా? అవును డాక్టర్. ఓకే ఓకే, స్కానింగ్ చేద్దాం. సరే. సిస్టర్. మేడం, స్కానింగ్ రూమ్కి తీసుకుపోదా? అలాగే మేడం. నీరు డ్రై అయిపోయింది. అవునా, ప్రాబ్లం ఏం అవ్వదు కదా డాక్టర్? కంగారు పడకండి, ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి. 48 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉండాలి. అలాగే డాక్టర్. అనుకోకుండా అత్తయ్య ఊరు వెళ్ళిపోయింది. పోనీ మమ్మీని రమ్మని ఫోన్ చేద్దామా? అనసూయ అత్తయ్య హెల్త్ కూడా బాగాలేదు కదా పావుని, తను రాగలదో లేదో.
మరి నువ్వు ఒక్కడివే మేనేజ్ చేయగలవా? ఏం పర్లేదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నువ్వు ధైర్యంగా ఉండాలి పావని. సార్, మేడం గారు రమ్మంటున్నారు, వెళ్ళండి. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. ఓకే.